नमस्कार मा मित्रुड़ की मूड रोजल कम करोना पॉजिटिव तेलटों सदर्भंग अंदर की करोना संबंधी टेस्टल ना आफीस कुट सभ्युल की अंदर की चुन जी रात्रि रिपोर्ट रावे पॉजिटिव मिगल वाली नेगेटिव वे दी प्रधानंगा नैन ఈ పాజిటివ్ వచ్చిన విషయంలో మీ అందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పాలనే ఉద్దేశంతో నేను సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఈ రోజునున్న పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ గనుక వస్తే ఇది రహస్యంగా దాచుకునే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. లేదా నాకు రుగ్మత ఉంది, జ్వరం వచ్చింది, లేదా దగ్గు వస్తూ ఉంది, వెళ్ళి టెస్ట్ చేయింటే కరోనా అని తెలుస్తుందేమో అనే ఒక భయం కూడా కొంతమంది నా ముందు వ్యక్తం చేయడం జరిగింది. దీని భయపడవలసిన అవసరం లేదు. ఇదేమి రాగకూడని ఎయిడ్స్ లాంటి రోగం కాదు. ఇది గాలి ద్వారా ఎక్కడి నుంచైనా ఎక్కడైనా ఎవరికైనా వచ్చే అవకాశం ఉన్న వ్యాధి. వచ్చింది కనుక భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది ఏ రకమైన ప్రమాదకారి కాకుండా తగ్గే అవకాశం ఉంది. కానీ మన ఆరోగ్యం ఏదైనా వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మాత్రం కొద్ది ప్రమాదం. దీని రీత్యా మనం ప్రతి వ్యక్తి కూడా సామాజిక దూరం విషయంలో కానీ మాస్క్ విషయంలో కానీ సాధ్యమైనంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వేరొక వ్యక్తితో కలిసి కారులో ప్రయాణం చేయడం కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు ఏదైతే నా అనుభవం ఇచ్చా ఒక డ్రైవర్ ద్వారా ఆ ఓనర్కి, వారి ద్వారా నా మిత్రుడికి, వారి ద్వారా మళ్ళా నాకు, నా మిత్రుడి ద్వారా నాకు, అంటే ఇట్లా ఈ సైకిల్ ఎట్లా అన్నా తిరిగే ప్రమాదం ఉంది. అందుకు జాగ్రత్తలు తీసుకునే విషయంలో మనం తగిన శ్రద్ధ జాగ్రత్త అవసరమైతేనే నలుగురిలోకి వెళ్ళే పరిస్థితి. ఇవన్నింటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండి మనం తగ్గించుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దీన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోమని మనవి చేస్తూ కరోనా పాజిటివ్కి భయపడకుండా మనందరం కూడా పాజిటివ్ లక్షణాలు కనపడితే వెంటనే టెస్ట్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుందాం. సామాజిక దూరం విషయంలో కానీ మాస్క్ విషయంలో కానీ తగిన శ్రద్ధ తీసుకుందామని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.